దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త 1:30. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. కృపగల దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, జరుగుచున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, ఎదురవుతున్న కష్ట నష్టాలను బట్టి, ఎదుర్కొంటున్న మనుష్యుల యొక్క మాటలను బట్టి, నిందలను బట్టి కలవరపడుచున్నారా? భయపడకండి. మన దేవుడు మన పక్షమున ఉండుటకే కన్యయైన మరియ గర్భాన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా సదాకాలము మన పక్షమున ఉంటారు. ఆయన మన పక్షమున ఉండి మనకున్న భయాలన్నిటి నుండి, మనకున్న కలవరాలన్నిటి నుండి ఆయన విడిపించి మన నిందలను మనకు దీవెనలుగా మార్చి, మన అవమానములను ఆయన మనకు సన్మానములుగా మారుస్తారు. మనుషులదేముందండి, మనము పెడితే పెళ్లి కొడతారంట, మనము ఎప్పుడైనా చేతులు బిగించుకుంటే చావు కొడతారంట. కానీ మనకు సదాకాలము తోడుగా ఉండి మన దుర్వార్తలన్నిటినీ మనకు శుభవార్తలుగా మార్చుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకునిగా ఈ లోకమునకు ఏతించారు. గబ్రియేలు దూత క్రీస్తు పుట్టుకన గురించిన శుభవార్త మరియమ్మగారికి తెలియజేసినప్పుడు మరియమ్మగారు కలవరపడి భయపడుతూ ఉండగా, మరియా కలవరపడకుము, భయపడకుము, దేవుడు నీకు కృపననుగ్రహించారు, దేవుని వల్ల నీవు కృప పొందావు అనే మాటలు గబ్రియేలు దూత మరియమ్మగారిని ధైర్యపరుస్తుంది. నిశ్చయముగా దేవుడు మరొక్కసారి మనందరినీ ఈ వాగ్దానము ద్వారా ఎంత ధైర్యపరుస్తున్నారో చూడండి. మన చుట్టూ చేరిన ఈ ప్రతికూల పరిస్థితుల వల్ల కలవరపడుతున్నారేమో కదా, మనుషులందరూ మనలను విడిచిపెట్టారని ఆందోళన చెందుతున్నారేమో కదా, ఇక తరువాత మనకు అండగా, మనకు తోడుగా, మన పక్షాన ఎవరుంటారు అని వేదన పడుతున్నారు కదా. మనలాంటి వారి కొరకే దేవుడు తన దాసుని ప్రేరేపించి ఈ వాగ్దానం మనకు అందించారు. భయపడకండి, అస్సలు దిగులు చెందకండి, కలవరపడకండి. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు మన మీదకు తుఫాను వలె వచ్చినా వాటిని చూచి ఆందోళన చెందకండి. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన లోకమును జయించినవాడు. మన కొరకు మరణాన్నే జయించి మృత్యుంజయునుగా పునరుద్ధానునిగా సదాకాలము మనకు తోడుగా ఉన్న దేవుడు మనకున్న ఈ ప్రతికూల పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చలేడా? మన నమ్మకం చెప్పున నిశ్చయంగా మన దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహించి మన ప్రతి ఇబ్బందులలో నుండి ఆయన మనకు మేలుకరమైన జీవితమును దయచేస్తారు. మరి ఈ వాగ్దానము ఈరోజు మన జీవితాలలో నెరవేర్చబడి ఆయన కృపను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా ఆయన దృష్టికి నీతిమంతులుగాను, నిందారహితులుగాను, నిర్దోషులుగాను మనము ప్రవర్తించగలిగితే, అలనాడు ఇలాగునే ప్రవర్తించిన నోవహునకు, అబ్రాహామునకు ఆయన కృపను అనుగ్రహించి వారిని కాపాడి వారికి క్షేమస్థితినిచ్చి వారిని ఆదరించిన, ధైర్యపరిచిన దేవుడు నిశ్చయంగా మన ప్రవర్తన ఫలము వలన ఆయన కృపను మనకు అనుగ్రహిస్తారు. భక్తుడైన దానియేలు సింహాలబోనులో పడద్రోయబడినప్పుడు రాజుగారు ఆయన దగ్గరికి వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు,
నీవు సేవించే దేవుడు ఈ సింహాల బారిన పడకుండా నిన్ను కాపాడాడా అంటే దానియేలు అంటాడు, నేను నా దేవుడు దృష్టికి నిర్దోషిగా ప్రవర్తించాను కాబట్టి ఆయన తన దూతను పంపి ఈ సింహముల నోళ్లను మూయించి ఈ సింహముల వల్ల నాకు ఏ హాని కలగకుండా నా దేవుడు నన్ను కాపాడాడు అంటాడు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉన్నామేమో కదా, దానియేలు వలె మన పూర్వీకులైన భక్తుల వలె మన దేవుడు దృష్టికి నిర్దోషులుగా నీతిమంతులుగా నిందారహితులుగా మనం ప్రవర్తించగలిగితే ఆయన కృప మన పైన కుమ్మరింపజేసి ఆయన నిశ్చయంగా మనల్ని కాపాడతాడు. ఇక రెండవదిగా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన దృష్టికి న్యాయమైన ప్రవర్తన కలిగి నడుచుకోగలిగితే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కృప ఆవరించిద్దటండి. మరి ఈరోజు నుంచే ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్పిన ప్రతి మాటను అనుసరించి నడవగలిగితే నిశ్చయంగా ఆయన కృపను మనం పొందుకుంటాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రతికూల పరిస్థితులను చూసి భయపడవద్దు, మీ కృప మా పైన ఉంటుందని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో ధైర్యపరిచారు. మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ వాక్యానుసారంగా జీవించి మీ కృపను పొందుకునే భాగ్యం నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.